వివరాలు చూద్దాం. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు. థర్డ్ వేవ్ కు సంబంధించిన హెచ్చరికలు వస్తున్నాయి. అయినా పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతోనే ఉంది ఏపీ ప్రభుత్వం. పొరుగు రాష్ట్రాలు పరీక్షల్ని వాయిదా వేస్తూ ఉంటే ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహించి తీరతామని చెబుతోంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఇంటర్మీడియట్ పరీక్షల్ని జూలైలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టకపోయినప్పటికీ పరీక్షలు నిర్వహించి పంతం నెగ్గించుకోవాలనే పట్టుదలతో జగన్ ప్రభుత్వం ఉంది. రోజుకి 1000 కేసులు వస్తున్న తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేశారు. 18 రాష్ట్రాల్లో 10th ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. సిబిఎస్ఈ 10వ తరగతి ప్లస్ 2 పరీక్షలను కూడా రద్దు చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి పిల్లల ఆరోగ్యానికి మించి ఏదీ లేదన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాల్సిందేనని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మే 5వ తేదీ నుంచి 10th పరీక్షలను జూన్ 7వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని లేదంటే రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే న్యాయస్థానం సూచనలతో ఏపీ ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే షెడ్యూల్ని సిద్ధం చేస్తోంది. ఇంటర్ పరీక్షలకు 11 లక్షల మంది, 10వ తరగతి పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 65 లక్షల మంది పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కరోనా విస్తరిస్తున్న సమయంలో పరీక్షలు అవసరమా అని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 555 మంది అధ్యాపకులు కరోనాతో మృతి చెందారు. చాలా మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం అంత మంచిది కాదనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం జూలైలో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఇంజనీరింగ్ పరీక్షలు కూడా నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత 10వ తరగతి పరీక్షలను కూడా నిర్వహించాలనుకుంటుంది. ఆగస్టులో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉంది. పై తరగతులకు అడ్మిషన్ల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఏపీలో విద్యార్థులకు మాత్రం పరీక్షల టెన్షన్ తప్పడం లేదు. ఇటు పరీక్షలకు సిద్ధమవటంపై దృష్టి పెట్టలేక అటు అడ్మిషన్ల కోసం ప్రయత్నించాలో లేదో తెలియక సతమతమవుతున్నారు. పరీక్షలు నిర్వహిస్తారా లేదా ఒకవేళ ఎగ్జామ్స్ నిర్వహిస్తే షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేరళకు పిసి